హలో నమస్తే, వెల్కమ్ టు ద వారవ డాట్ కామ్ ఇన్ తెలుగు. మీ షెఫ్ స్వప్నతో మరి ఈరోజు నేను వచ్చేసానండి ఒక కొత్త లుక్తో, ఇంకో కొత్త రెసిపీతో. అదేంటో తెలుసా? పులావ్. ఉట్టి పులావ్ కాదండి, సోయా గ్రాన్యువల్స్తో ఒక కొత్త రకమైన పులావ్. సో చేయడానికి నేను రెడీ, మీరు ఎప్పుడూ రెడీగా ఉంటారండి. సో చేసేద్దామా? సోయా కీమా పులావ్ చేయడానికి ముందుగా గిన్నె వేడైంది, ఇందులో నెయ్యి. మీకు ఇష్టం ఉంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యితో పులావ్ ఎప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కదా. నెయ్యి కూడా కొంచెం వేడయ్యాక చూడండి, సాజీరా, ఇలాచి, లవంగ, చెక్క, ఇంకా బిర్యానీ ఆకు. ముందుగా ఇందులో సాజీరా, ఇలాచి, లవంగ, ఇంకా చెక్క. చెక్క అదే అండి మన దాల్చిన చెక్క. దాల్చిన చెక్క ఎందులో వేసినా అసలు ఆ ఫ్లేవర్ ఎంత బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీ ఆకు. ఇవి కొంచెం వేగాక ఆనియన్స్ స్లైస్గా కట్ చేస్తానండి, సన్నగా పొడుగా. ఆనియన్స్ కూడా ఎక్కువ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ట్రాన్స్పరెంట్ అయితే చాలు. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేద్దాం. ఈ ఫ్లేవర్ చూస్తుంటే అసలు నాకు ఎవరు గుర్తొస్తున్నారో తెలుసా? మా గురువుగారు అండి. గురువుగారు అంటే ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరండి, మా వన్ అండ్ ఓన్లీ ద వాఫ్ షెఫ్ సంజయ్ తుమ్మా గారు. నిజంగా నిజంగా నా అదృష్టం అండి. రోజు మీకోసం చేసి వండి పెడుతూ ఉంటారు కదా, ఆ డిష్లన్నీ మేము తింటూ ఉంటాము. అసలు ఎలా చేస్తారంటే నాకు అనిపిస్తుంది డిష్లో కాదు ఆ రుచి, ఆయన చేతిలోనే ఉందేమో అనిపిస్తుంది. ఏ వేసి ఇలా ఇలా కలిపినా సరే అండి అసలు సూపర్ టేస్ట్ వచ్చేస్తాయి. హ్యాట్స్ ఆఫ్, నిజంగా చాలా బాగా చేస్తారు. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నా అండి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు జస్ట్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా. పుదీనా కూడా అసలు చాలా మంచి వాసన రావాలంటే పుదీనా వేయాలి. అది బిర్యానీ తిన్నామనుకోండి కొంచెం డైజెస్టింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా, ఎందుకంటే హెవీ ఫుడ్. మింట్ డైజెస్ట్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. బిర్యానీలో మధ్య మధ్యలో జీడిపప్పు తగిలితే ఎలా ఉంటుంది? సూపర్ కదా, అందుకే జీడిపప్పు. ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో వేసిన ధనియా పౌడర్, ఇంకా కొంచెం అండి ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాను, కొంచెం చిల్లీ పౌడర్ వేస్తున్నా, మరి ఎక్కువ కాదు కొంచెం. ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నాను గరం మసాలా పౌడర్. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత పెరుగుని బాగా గట్టిగా గిల్ల కొట్టానండి, అసలు బబుల్స్ లేకుండా సాఫ్ట్గా. దాని ముందు కొంచెం ఉప్పు వేస్తాం. ఇప్పుడు పెరుగు. అసలు స్మెల్ ఎలా ఉందో తెలుసా? మా సెట్ మొత్తం అదిరిపోతుంది అసలు సూపర్గా. ఇప్పుడు మన సోయా గ్రాన్యువల్స్ అండి. 1 కప్ గ్రాన్యువల్స్ తీసుకుంటే మీరు 2 కప్స్ రైస్ తీసుకోవాలి, 1:2 అన్నమాట. వీటిని ఫస్ట్ వాటర్లో, ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు వాటర్ మొత్తం తీసేసి ఇందులో వేయడమే. ఇవి మొత్తం ఇందులో వేసేసాం కదా, బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేవరకు. ఇప్పుడు ఇందులో కొంచెం టమాటో. టమాటో రౌండ్ రౌండ్గా పెద్ద పీసెస్ ఎందుకు కట్ చేసుకున్నానో తెలుసా? జస్ట్ ఫ్లేవర్ కోసం వేసానండి. ఆ పులావ్ తినేటప్పుడు తీసి పక్కన పెడతాం కదా అందుకని. ఇందులో గ్రీన్ పీస్, ఇందులోనే కొరియాండర్ కొంచెం యాడ్ చేస్తున్నాను. లాస్ట్లో మళ్ళీ వేసుకుందాం. మన పులావ్ మసాలా చాలా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తున్నాను, 1:1.5 అండి. 1 కప్ బాస్మతి బియ్యం తీసుకుంటే దానికి 1.5 కప్ వాటర్. సో ఇప్పుడు వాటర్ వేసేసాను కదా, కొంచెం సాల్ట్ టేస్ట్ చూద్దాం. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు 2 మినిట్స్ వాటర్ బాయిల్ అయ్యేవరకు లిడ్ పెట్టేద్దాం. వాటర్ బాయిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం నుండి వాటర్ తీసేసి ఈ బియ్యంని ఇందులో వేసేద్దాం. జస్ట్ 7 to 10 మినిట్స్ కుక్ చేస్తే పులావ్ రెడీ అయిపోతుంది. నేను ఇప్పుడు లిడ్ పెట్టేస్తాను. చూసారా మన పులావ్ పై నుండి ఇలా లైట్గా పొగలు వస్తున్నాయా? ఆవిరి బయటకు వచ్చినప్పుడు లోపల పులావ్ కుక్ అయిపోయిందని అర్థం. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి 5 మినిట్స్ తర్వాత లిడ్ తీస్తే అప్పుడు మన గుమగుమలాడే పులావ్ రెడీ అయిపోతుంది. అప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. సో 5 మినిట్స్ అయిపోయింది. ఈ లోపల నా పులావ్ కోసం రైతా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకెందుకు ఆలస్యం? టేస్ట్ చూసేద్దాం. చూసారా ఎంత బాగా పులావ్ కుక్ అయింది? బాస్మతి బియ్యం పొడుగు పొడుగుగా పర్ఫెక్ట్గా వచ్చిందండి మన పులావ్. చూడండి, జీడిపప్పు, గ్రీన్ పీస్, మధ్య మధ్యలో పుదీనా, కొత్తిమీర, కొంచెం రైతా ఇలా తగిలించుకొని మన పులావ్తో తింటే ఎలా ఉంటుంది? 1 నిమిషం ఆగండి, నేను చెప్తాను ఎలా ఉందో తెలుసా. ఎలా చెప్పాను? మన వావ్ షెఫ్ లాగా చెప్పాను కదండి. అవునండి, తను టేస్ట్ చేయడం చూస్తే పిక్కీ ఈటర్స్ కూడా నేను తినను వద్దు అనేవాళ్ళు కూడా ఆ డిష్ ఎలా ఉంది చేసి టేస్ట్ చూడాలనుకుంటారండి. నిజంగా అంత టేస్టీగా వండుతారు, ఆ ఫుడ్ని కూడా అంత
బాగా ఆస్వాదిస్తారు. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా, ఫుడ్ టేస్టీగా ఉంటే ఆ ఎక్స్ప్రెషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందని. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ పులావ్ని చెయ్యండి, ఆస్వాదించండి, వారవా అనండి. సో ఇంకేంటి ఆలస్యం, మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. వారవా.com ఇన్ తెలుగులో మీ షెఫ్ స్వప్న.